గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మల్కాపూర్ ప్రజలు సంఘటితంగా పనిచేయాలని తూప్రాన్ సిఐ శ్రీధర్ పిలుపునిచ్చారు. 295వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సిఐ శ్రీధర్ పాల్గొని గ్రామస్తులతో పాటు 2 గంటలు శ్రమదానం చేశారు. నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ ముందుగల ఎర్రమట్టిని చదును చేశారు. అలాగే సీసీ రోడ్డుపై ఉన్న మట్టిని చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. అనంతరం రాక్ గార్డెన్ లో మొక్కను నాటి గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. గ్రామస్తులంతా ఐకమత్యంతో పనిచేసి మల్కాపూర్ కు మరిన్ని జాతీయ అవార్డులు వచ్చేలా కృషి చేయాలని సిఐ పేర్కొన్నారు. తమ శాఖ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆశా వర్కర్ ఇందిర, ఐకేపీ వివో ఏ సంతోష, మహిళా సమైక్య సభ్యులు, మేక్ ఇన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా ప్రజలకు నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈ గ్రామంలో స్వచ్ఛత అనేది చాలా బాగా కనిపిస్తుంది. అందరూ ఈ ఒక్కరి కృషి వల్ల కాకుండా గ్రామం మొత్తం కృషి ఉండడం దీనిలో చాలా సంతోషకరమైన విషయం. చాలా నీట్గా చేశారు. ఈ స్వచ్ఛ భారత్లో నన్ను కూడా పిలిచి ఆహ్వానించి నేను కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు నేను ఇక్కడ ఒక మొక్క నాటడం జరిగింది. అది కూడా చాలా మంచిగా ఉంది. సో ఈ ప్రజలకందరికీ ఇదే స్పిరిట్ ఉండాలి, ఇట్లనే మెయింటైన్ చేయాలి. ఇక ముందు కూడా ఈ గ్రామానికి ఇంకా ఎన్నో అవార్డులు రావాలని నా తరఫున నేను కోరుకుంటున్నాను. ప్రజలు ఈరోజు 295వ వారం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తూప్రాన్ మండల్ సిఐ రమేష్ సార్ గారు, శ్రీధర్ సార్ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, మేక్ ఇన్ మల్కాపూర్ యువత, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు సిఏ మరి గ్రామ మహిళా అధ్యక్షురాలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది వీళ్ళందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 5వ వార్డులో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారం తీసివేయడం జరిగింది. అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్నటువంటి ఎర్రమట్టిని కూడా వాటిని సరిచేసి మొక్కలు పెట్టే విధంగా సరిచేయడం జరిగింది. మరి అదేవిధంగా మళ్ళా మన తూప్రాన్ సిఐ సార్తో, శ్రీధర్ సార్తో ఇక్కడ మన రాక్ గార్డెన్లో కూడా మొక్కలు నాటించడం జరిగింది. 95వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ సారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ముందుగానటువంటి మట్టిని కూడా చదువు చేసి అదేవిధంగా రోడ్డుపై ఉన్నటువంటి చెత్త చెదారాన్ని చిగుళ్లతో ఊడ్చి తొలగించడం జరిగింది. అదేవిధంగా రాక్ గార్డెన్లో సిఐ గారి చేతుల మీదుగా ఒక మొక్కను నాటించడం కూడా జరిగింది. ప్రతి వారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కరు, మహిళా సంఘాలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మేక్ ఇన్ మల్కాపూర్ యువత అందరం కలిసి ఐకమత్యంతో ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మరి అందరం కూడా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత శ్రమిస్తూ మన గ్రామాన్ని మనది ముందే ఇప్పుడు ఆదర్శ గ్రామం కాబట్టి మరింత అంటే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినప్పటికీ ఇంకా మరిన్ని అవార్డులు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను మన గ్రామంలో సిఐ గారు చెప్పిన వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమంటే మరి సారు సూచన మేరకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామంలో చేసేటివి ఉన్నాయి. మరి ఇలాంటి అధికారులు మన గ్రామాన్ని సందర్శిస్తే మన గ్రామ ఇమేజ్ చాలా పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా అడిగిన వెంటనే సిఐ గారు మన గ్రామానికి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పగానే మన గ్రామానికి విచ్చేసి మన అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అధికారులతో పాటు ఇంకా మరింత జిల్లా స్థాయి అధికారులు అందరినీ కూడా మన గ్రామానికి ఆహ్వానించి మన గ్రామాన్ని జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చేలా మనం అందరం కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలి. మరి ప్రధానంగా మన సిఐ గారు మన గ్రామం పైన ప్రత్యేక దృష్టి సారించండు కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు.